హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ మనీ మేక్స్ మనీ. హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్ అండి అందరికి. ఈరోజు మనం ఒక కొత్త లేటెస్ట్ ఆర్టికల్తో అయితే వచ్చేసాము. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే అది ఏంటి అన్నది మీకు అర్థమైపోతుంది. సో కంప్లీట్లీ వెరీ క్లియర్ దట్ బర్నింగ్ గురించి మనకు వచ్చిన ఒక లేటెస్ట్ ఆర్టికల్ ఉందండి, అది చూద్దాము. అంతవరకు మనకు షీప్ డీటెయిల్స్ చూసుకుందాం. క్విక్ అప్డేట్స్ ఏదైతే ఉందో, కరెంట్లీ 3% అయితే డౌన్ ఉంది. షీబాయిను 0.00002207 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓవరాల్ వాచర్ లిస్ట్ వచ్చేసి 17,18,203 పీపుల్ అయితే మనకు వాచ్ లిస్ట్ లో పెట్టుకున్నారు. ట్రేడింగ్ వాల్యూమ్ వచ్చినప్పటికీ 5% ఏదైతే ఉందో అప్లో ఉందని చెప్పొచ్చు. ఓవరాల్ గ్రాఫ్ చూసుకుంటే సైడ్ ట్రెండ్ వేవ్ అని చెప్పొచ్చు ఇది. సో ఇక్కడ మనం బబుల్ వ్యూ చూసుకున్నప్పటికి కూడా మొత్తం అంతా రెడీషే కనిపిస్తుంది, ఓవరాల్ రెడ్ గానే కనిపిస్తుంది మార్కెట్ అంతా అయితే. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఆర్టికల్స్ వెళ్ళిపోదాము. ఇక్కడ 1.47 బిలియన్ షిబ ఇను బర్న్ విత్ ఇన్ 24 అవర్స్ అండి. ఇది లేటెస్ట్ ఆర్టికల్ అనమాట, April 30th, 2022. సో 1.47 బిలియన్ షిబా ఇను అయితే 24 అవర్స్ లో బర్న్ చేయడం జరిగింది. ఓవరాల్ మనకు 7 డేస్ లో 21.60 బిలియన్ షిబా ఇను అయితే బర్న్ చేశారు. అంటే కంప్లీట్లీ మనకు షిబా బర్న్ పోర్టల్ లాంచ్ అయినప్పటి నుంచి కూడా మనకు 21 బిలియన్ షిబా ఇను అయితే డెడ్ వాలెట్ లో వెళ్ళిపోయింది. 21.60 బిలియన్ షిబాయిను అయితే డెడ్ వాలెట్ లో వెళ్ళిపోయిందని మనకు కన్ఫర్మ్ గా ఇది వచ్చిన లేటెస్ట్ ఆర్టికల్ అనమాట. సో అంతేకాకుండా మనకు వేల్స్ స్టాట్స్ ప్రకారంగా చూసుకుంటే వేల్స్ లీడర్ బోర్డ్ లో షీబా టాప్ 1 USD వాల్యూ తో ఉంది. అది ఇక్కడ మీరు చూడొచ్చు, April 30, 2022. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే FTX కి మనకి ఎప్పుడు పోటీ పడేది, కాకపోతే FTX లాస్ట్ టైం కొంచెం మనల్ని కిందికి దింపి అది మీదకి వచ్చేసింది కదా. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే FTX టోకెన్ ని మళ్ళీ మనం వెనక్కి నెట్టేమని చెప్పొచ్చు. 12% ఏదైతే మనం హైలో ఉన్నాము, మన తర్వాత థర్డ్ యూనివర్సిటీ. సో FTX ఇప్పుడు 4th ప్లేస్ లో ఉంది ఇక్కడ వేల్ స్టాట్స్ లో టాప్ హోల్డింగ్. మీరు ఇక్కడ చూస్తే అది కూడా షిప్ విన్నర్ అని చెప్పొచ్చు ఇక్కడ కూడా మనకు. అంతేకాకుండా ఒక బ్లూ వేల్ మళ్ళీ ఏం చేశాడంటే జస్ట్ బై 143 బిలియన్ షీబా మిస్టీరియస్ వేల్ యాడ్ 202 బిలియన్ షీబా టాప్ 500 ETH వేల్స్ నా హోల్డింగ్ 1.3 బిలియన్ వర్త్ ఆఫ్ డాలర్స్ అనమాట. 1.3 బిలియన్ వర్త్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ షీప్ ని వీళ్ళు హోల్డ్ చేస్తున్నారు. ఇది క్రేజీ న్యూస్ అంటే, ఎందుకంటే వేల్స్ మాత్రం భయంకరంగా కొంటున్నారు షీబాని. మీకు తెలుసో లేదో జస్ట్ మీరు ఇమాజిన్ చేయండి, రాబిన్ హుడ్ లిస్టింగ్ తర్వాత వెల్స్ కొంటున్నారు అది తెలుసు మనకి, బట్ బర్న్ పోర్టల్ లాంచ్ అయిన తర్వాత విపరీతంగా కొంటున్నారు. ఇప్పుడు కొనడానికి విపరీతంగా కొనడానికి తేడా ఉంటది. డైలీ రాబిన్ హుడ్ లిస్టింగ్ జరిగిన తర్వాత 1 వేల్ ఖచ్చితంగా కొనేవాడు అది మనకు తెలుసు, కానీ బర్న్ పోర్టల్ లాంచ్ అయిన తర్వాత డైలీ 2-3 వేల్స్ కొంటున్నారు. సో డిఫరెన్స్ ఇస్ దట్ మామూలుగా కొనడానికి విపరీతంగా కొనడానికి, మామూలుగా కొనేటప్పుడు రాబిన్ హుడ్ లో వచ్చినప్పుడు ఒక్కొక్కరు కొంటే, ఇక్కడ బర్న్ పోర్టల్ లాంచ్ అయిన తర్వాత మాత్రం భయంకరంగా కొంటున్నారు. సో ఇది అండి లేటెస్ట్ షీబా ఇను బర్నింగ్ అప్డేట్, అలాగే వేల్స్ అప్డేట్స్ కూడా. సో ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. వీడియో అందరికి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి తప్పకుండా. కొత్త యూజర్స్ ఎవరైతే చూసుకున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ గుడ్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.